మొత్తం మీద ప్రజారంజక మేనిఫెస్టో రూపకల్పనపై తెలుగుదేశం పార్టీ దృష్టి పెట్టింది. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా మేనిఫెస్టో రూపొందించేందుకు మేనిఫెస్టో కమిటీ కసరత్తు చేస్తోంది. తాజాగా మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై చర్చించేందుకు అన్ని జిల్లాల టీడీపీ అధ్యక్షులతో మేనిఫెస్టో కమిటీ ఇవాళ సమావేశం కానుంది. జిల్లాల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, అభివృద్ధి పనులపై సమీక్ష జరపబోతోంది. తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు అన్ని రకాలుగా సిద్ధమవుతోంది. ఓ పక్క సీఎం చంద్రబాబు అభ్యర్థుల ఎంపికపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. వీలైనంత త్వరగా మెజారిటీ అభ్యర్థులను ప్రకటించే పనిలో ఉన్నారు. మరోవైపు వచ్చే 5 ఏళ్లకు ప్రజలకు చేయాల్సిన పనులు, సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై చర్చించేందుకు మేనిఫెస్టో కమిటీ బిజీగా ఉంది. ఇప్పటికే 4 రోజుల క్రితం మొదటిసారి సమావేశమైన మేనిఫెస్టో కమిటీ ప్రాథమికంగా మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై చర్చించింది. ముఖ్యంగా 5 అంశాలకు ఈసారి మేనిఫెస్టోలో ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబు కమిటీకి సూచించారు. సంక్షేమం, యువత, మహిళ, మధ్యతరగతి వర్గాలకు మేనిఫెస్టోలో ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. కుటుంబ వికాసం కోసం 15 అంశాలు, సమాజ వికాసం కోసం 10 అంశాలు, సుస్థిర అభివృద్ధి కోసం 17 అంశాలకు మేనిఫెస్టోలో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ప్రజల తలసరి ఆదాయం 1.42 లక్షల నుండి 3.78 లక్షల కోట్లకు చేరే విధంగా మేనిఫెస్టో రూపొందించాలని కమిటీ నిర్ణయించింది. కమిటీ కన్వీనర్ యనమల రామకృష్ణుడు ప్రతిరోజు ముఖ్యమంత్రితో సమావేశమై మేనిఫెస్టో రూపకల్పనపై చర్చిస్తున్నారు. మరోవైపు ప్రజలు వివిధ వర్గాల నుంచి సలహాలు తీసుకునేందుకు టీడీపీ మేనిఫెస్టో వెబ్సైట్ను రూపొందించారు. ఇవాళ పార్టీ జిల్లా అధ్యక్షులతో మేనిఫెస్టో కమిటీ సమావేశమవుతోంది. జిల్లాల వారీగా 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు తోడు భవిష్యత్తులో చేయాల్సిన, ఇవ్వాల్సిన హామీలపై చర్చించనున్నారు. ప్రజల అవసరాలు ఏంటి, మరిన్ని కొత్త పథకాలు అవసరమా, ఎలాంటి పథకాలకు మేనిఫెస్టోలో స్థానం కల్పించాలనే అంశాలపై పార్టీ నేతలతో చర్చిస్తారు. ఇప్పటికే రైతులు, మహిళలు, సామాజిక పెన్షన్ల విషయంలో ప్రభుత్వం తలకు మించి మరీ సంక్షేమం అమలు చేస్తోంది. వీటికి తోడుగా మరింత మెరుగైన వాటిని అమలు చేసేలా, మేనిఫెస్టో రూపకల్పన చేసేలా సీఎం చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. మరింత మంది నేతలు వివిధ వర్గాల అభిప్రాయాలు తీసుకుని వచ్చే నెల 15 నాటికి మేనిఫెస్టో రూపకల్పన చేసేలా టీడీపీ కసరత్తు చేస్తోంది.